Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్కు మోదీకి ప్లస్ పాయింట్లు ఇవే. జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీకి ఎలా తిరుగులేదో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి అలాగే తిరుగులేదు. పార్లమెంటు సీట్ల దామాషాలు బీజేపీకి వచ్చిన సీట్లతో పోల్చితే ఏపీ అసెంబ్లీ సీట్ల దామాషాలో చూస్తే వైసీపీ గెలుచుకున్న స్థానాలు చాలా ఎక్కువ. పైగా మొత్తం పోలైన ఓట్లలో వైసీపీకి వచ్చిన ఓట్ల శాతం 51. మామూలుగా అయితే పోలైన ఓట్లలో అందరికన్నా ఎక్కువ ఓట్లు ఎవరికైతే వస్తాయో వాళ్లే గెలిచినట్లు లెక్క. కానీ మొన్నటి ఎన్నికలలో వైసీపీకి 51% జనాలు మద్దతు పలకడం ఒక రికార్డనే చెప్పాలి. ఇప్పుడిక అసలు విషయానికి వస్తే కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్ ఎదురు లేకుండా పరిపాలిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇద్దరిని నిలువరించే ప్రతిపక్షం లేకపోవడమే. జాతీయ స్థాయిలో యూపీఏ లేకపోతే కాంగ్రెస్, అది లేకపోతే మిగిలిన పార్టీల బలం అంతంత మాత్రమే. అందుకనే మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా దానిని ఎదిరించేంత సీన్ ఏ పార్టీకి లేకుండా పోయింది. అలాగే జగన్ తీసుకున్న నిర్ణయాలు అమలు కాకుండా అడ్డుకునేంత సీన్ ఎవరికీ లేదు. అసలు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీనే ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తోంది. అసెంబ్లీలో ఉన్నదే రెండు పార్టీలు. అధికార వైసీపీ బాహుబలి టైపులో 151 సీట్లతో ఉంటే టీడీపీ పిపీలకంలాగా 23 సీట్లతో ఉంది. ఇందులో కూడా నలుగురు చంద్రబాబు నాయుడు మీద తిరుగుబాటు లేవదీశారు. జనసేనకున్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీకే జిందాబాద్ అంటున్నారు. ఇక అసెంబ్లీ బయట కూడా జగన్ తట్టుకునేంత స్థాయి టీడీపీతో సహా ఏ పార్టీకి లేదు. అందుకనే జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు నచ్చకపోయినా ప్రతిపక్షాలు ఏమీ చేయలేకపోతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఏమన్నా బలోపేతమవుతుందా అంటే నానాటికీ బలహీనపడుతోంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలహీనంగా ఉంది కాబట్టే ప్రాంతీయ పార్టీల నేతలు మమతా బెనర్జీ, కేసీఆర్ లాంటి వాళ్ళు మోదీని నిలువరించేందుకు చొరవ తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికలలో మళ్ళీ మోదీ, జగనే గెలుస్తారనే ప్రచారం వెనుక ప్రతిపక్షాల బలహీనతే ప్రధాన కారణం. నిజానికి ప్రతిపక్షాలు బలహీనంగా ఉండడం ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఏకపక్ష విజయాలు, అపరిమితమైన అధికారాలు ప్రభుత్వాధినేతలను నియంతల్లాగా మార్చేస్తాయి. ప్రతిపక్షాలు బలహీనంగా ఉంటే మోదీ, జగన్ మాత్రం ఏం చేస్తారు? వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలాగుంటాయో చూడాల్సిందే.